హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ పాండా. ఈ వారం రిలీజ్ అయిన ఆర్క్స్ 100 మూవీ విశేషాలు తెలుసుకుందాం. ప్రేమ ముసుకులో ఓ యువకుని శారీరకంగా మరియు మానసికంగా వాడుకుని మోసం చేసిన ఓ అమ్మాయి, ఆ అమ్మాయి ఎలాంటిదో తెలియక తన తుది శ్వాస వరకు నిజాయితీగా ప్రేమించిన ఓ అబ్బాయి, ఇలా ఓ రెండు విభిన్న మనస్తత్వాలతో అల్లుకున్న ప్రేమ కథా చిత్రమే ఈ ఆర్ఎక్స్ 100. కార్తికేయ, పాయల్ రాజ్పుత్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ద్వారా రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయమయ్యారు. గురువారం రిలీజ్ అయిన ఈ మూవీ రివ్యూ ఇప్పుడు మనం తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, శివ అంటే మన హీరో కార్తికేయ చిన్నప్పుడే తన తల్లిదండ్రులు చనిపోతారు. అతన్ని డాడీ రామ్కి పెద్ద చేస్తాడు. పెద్ద అయ్యాక సినిమా థియేటర్ నడుపుతుంటాడు శివ. అదే ఊర్లో విశ్వనాథం అనగా రావు రమేష్కి మంచి పలుకుబడి ఉంటుంది. అతనితో సన్నిహితంగా ఉండే డాడీ ఎన్నికల్లో వెంపకాసి ప్రత్యర్థిపై విశ్వనాథం గెలిస్తే అతని విజయాన్ని తన విజయంగా భావించి తన మనుషులతో సంబరం చేసుకుంటున్న అది విశ్వనాథంకి నచ్చదు. ఇదిలా ఉంటే ఒకసారి విశ్వనాథంపై దాడి జరుగుతుంది. ఆ దాడి నుంచి విశ్వనాథంను శివ డాడీ కాపాడతారు. అయితే కొన్ని ఘటనల తర్వాత ఇసుక క్వారీ విషయంలో విశ్వనాథం కాశీకి సాయపడుతున్నాడని తెలిసి డాడీ ఈ విషయంలో విశ్వనాథంతో గొడవ పడతాడు. అదే సమయంలో విశ్వనాథం కూతురు ఇందు అనగా పాయల్ రాజ్పుత్ శివకి ప్రపోజ్ చేస్తుంది. ఒకవైపు పెద్ద గొడవలు, మరోవైపు ప్రేమ. ఇంతకీ శివ ప్రేమ వ్యవహారం ఏమైందో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: తెలుగులో ఎన్నో ప్రేమ కథలు వచ్చాయి, అయితే డార్క్ షేడ్స్లో ఉన్న లవ్ స్టోరీస్ చాలా తక్కువే స్క్రీన్ మీదకి వచ్చాయనే చెప్పాలి. నిజంగా ప్రేమించిన వాడి మానసిక పరిస్థితి, ఎడబాటులోని వేదనను ఎంతో సహజంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. అమ్మాయిల మోసం చేసిన అబ్బాయిల కథలను తెరపై ఎన్నో చూసాం, కానీ అబ్బాయిలను ప్రాణం కంటే పిన్నగా ప్రేమిస్తున్నట్లు నమ్మించి వాళ్ళని వాడుకునే అమ్మాయిల కథలను తెలుగు తెరపై తక్కువ చూసుకుంటాం. అలాంటి అరుదైన కథల్లో ఇదొకటిగా చెప్పొచ్చు. ఇందులో తప్పు చేయాలనుకునే ఓ ఆడది ప్రతి అవకాశాన్ని తనకు అనుగుణంగా ఎలా మలుచుకోగలుగుతుందో కళ్ళకు కట్టినట్లు చూపించారు దర్శకుడు. అయితే దీన్ని ఇంత బోల్డ్గా తెరకెక్కించిన వైనం మెజార్టీ ఆఫ్ ఆడియన్స్కు మింగిడిపడకపోవచ్చు. ఫస్ట్ హాఫ్లో ముద్దు సన్నివేశాలను ఎంత ఘాటుగా చూపించారో, సెకండ్ హాఫ్లో సహజత్వం పేరుతో గొడవలను అంతే హింసాత్మకంగా చూపించారు. అయితే రియలిస్టిక్ సినిమాలను, ముఖ్యంగా ఈ తరహాలో రూపొందించే తమిళ దర్శ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథను గోదావరి పరిసర ప్రాంతాల్లో పల్లె అందాలను ఒడిసిపట్టుకుంటూ ఈ సినిమా తెరకెక్కించిన విధానానికి వినసొంపైన పాటలు, సాహిత్యం తోడవడం కలిసి వచ్చినట్లయింది. హీరోయిన్ నిజస్వరూపం తెలిసాక ఆమెతో నిజమైన ప్రేమ గురించి రావు రమేష్ మాట్లాడే సన్నివేశం, శివని చంపడానికి వచ్చినప్పుడు చోటు చేసుకున్న సన్నివేశం చాలా సహజంగా అనిపించాయి. ఇవే కాకుండా మరికొన్ని సన్నివేశాలు వాస్తవికతకు దర్పణం పట్టాయి. అలాగే రామ్కి మరియు కార్తికేయ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా హార్ట్ టచింగ్గా అనిపిస్తాయి. ఓవరాల్గా దర్శకుడిగా అజయ్ తనదైన ముద్ర వేశారు. అలాగే శివ అనే ఓ యువకుడి వ్యక్తిత్వం, అతని జీవితంలో చోటు చేసుకున్న యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కించిన విధానం ఓ వర్గం ప్రేక్షకుల మెప్పు తప్పక పొందుతుంది. నటీనటుల విషయానికి వస్తే కథానాయకుడు కార్తికేయకి మంచి పర్సనాలిటీ ఉంది. అలాగే పెర్ఫార్మెన్స్ కూడా బాగా చేశారు. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో లుక్స్ పరంగా, నటన పరంగా చక్కని వేరియేషన్స్ చూపించారు. ఓవరాల్గా నటుడిగా తనకి మంచి భవిష్యత్తు ఉందనే చెప్పాలి. ఇక హీరోయిన్ పాయల్ రాజ్పుత్ విషయానికి వస్తే పాత్రకు తగ్గట్టుగా చాలా సహజంగా నటించారు. గ్రే షేడ్స్ ఉన్న ఈ పాత్రలో పాయల్ చాలా బోల్డ్గా కనిపించారు. ముద్దు సన్నివేశాల్లో ఎంత రెచ్చిపోయారో, నటనకు స్కోప్ సన్నివేశాల్లో అంతగా మెప్పించారు. డాడీ పాత్రలో రాంకీ నటన సినిమాని ప్రధాన బలంగా నిలిచింది. హీరోని వెనుకేసుకొచ్చే సన్నివేశాల్లోనూ, కథానాయక నిజస్వరూపం తెలిసాక అది హీరోకి తెలిస్తే ఏమవుతాడోనని తనలో తను మదనపడే సన్నివేశాల్లోనూ ఆయన నటన గుర్తుండిపోతుంది. అలాగే రామ్కీ పాత్ర కోసం సరోజ కూతురునని ఓ అమ్మాయి అనగానే సింధూర పువ్వు పాటని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా వాడుకునే సన్నివేశం బాగుంది. ఆ సినిమాని గుర్తు చేయడంతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. హీరోయిన్ ఫాదర్ పాత్రలో రావు రమేష్ ఎప్పట్లానే మెప్పించారు. తప్పు చేసిన కూతురుని వెనుకేసుకొచ్చే సగటు తండ్రిగా ఆయన నటన సహజంగా ఉంది. అలాగే లక్ష్మణ్ క్యారెక్టర్ పరిస్థితికి తగ్గట్టుగా చెప్పే పద్యాలు బాగున్నాయి. అతని నటన కూడా బాగుంది. నల్లి పాత్రలో నటించిన యాక్టర్ వెంపకాశి పాత్ర చేసిన నటుడు తమ పాత్రలకి న్యాయం చేశారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే చైతన్య భరద్వాజ్ సంగీతంలో పాటలన్నీ బాగున్నాయి. పాటల విజువల్స్ పరంగానూ, సాహిత్య పరంగానూ చాలా బాగున్నాయి. ఇక స్మరణ నేపథ్య సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. రామ్ ఛాయాగ్రహణం ఉన్నతంగా ఉంది. గోదావరి అందాలను చక్కగా ఆవిష్కరించింది. ఫైనల్గా ఈ సినిమాలోని డైలాగ్స్ చాలా బాగున్నాయి. అదేవిధంగా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నటీనటుల పర్ఫార్మెన్స్ బాగుంది, నెక్స్ట్ పాటలు, నేపథ్య సంగీతం, దర్శకత్వం, కెమెరా పనితనం, నిర్మాణ విలువలు లాంటివి ఈ సినిమా ప్లస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం మైనస్ పాయింట్స్ తీసుకున్నట్టయితే టూ మచ్ బోల్డ్నెస్ మరియు వయోలెన్స్, ఐటమ్ సాంగ్, స్లో నేరేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. జై హింద్.